సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సెప్టెంబర్ 19 నుంచి యుఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ సెకండ్ ఎడిషన్ మ్యాచ్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సెకండ్ హాఫ్ తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముంబై ఇండియన్స్తో పోటీ పడనుంది. ఐపీఎల్ 14 సీజన్ వాయిదా పడే సమయానికి 29 మ్యాచ్లు ముగిశాయి. అప్పటికి 7 మ్యాచ్లు ఆడిన చెన్నై 5 గెలుపొంది పాయింట్ల పట్టికలో 2 స్థానంలో ఉంది. అగ్రస్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ 12 పాయింట్లతో ఉండగా 3 స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 పాయింట్లతో ఉంది. ఇక 4 స్థానంలో ముంబై ఇండియన్స్ 8 పాయింట్లతో ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం ఒకే విజయంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అయితే ప్రతి జట్టులో ప్రతి సీజన్లో కొందరు ఆటగాళ్లు తమ ఫామ్ కొనసాగిస్తున్నారు. వాళ్ల బ్యాటింగ్ ఫామ్ పైనే ఆయా జట్ల విజయాలు ఆధారపడి ఉంటున్నాయి. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాల్లో ఏబీ డివిలియర్స్, చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో సురేష్ రైనా, ముంబై ఇండియన్స్ విజయాల్లో కీరన్ పోలార్డ్, పంజాబ్ కింగ్స్ విజయాల్లో క్రిస్ గేల్, సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో డేవిడ్ వార్నర్ కీలకంగా ఉన్నారు. వీరందరూ మరోసారి బ్యాటుతో కనుక దుమ్ము రేపితే ఆయా జట్లు తప్పకుండా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2021 సెప్టెంబర్ 19 ఆరంభమై అక్టోబర్ 15 ముగుస్తుంది. అక్టోబర్ 17 నుంచి T20 వరల్డ్ కప్ సన్నాహక మ్యాచ్లు ఆరంభం కానున్నాయి. దీంతో T20 ప్రపంచ కప్లో రాణించడానికి ఐపీఎల్ 2021 సీజన్ 2 దశ ఎంతగానో ఉపయోగపడుతుందని క్రికెటర్లు భావిస్తున్నారు. 2 టోర్నీలు ఒకే వేదికపై జరగనుండటంతో మంచి మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లభిస్తుందని విదేశీ క్రికెటర్లు ఆలోచన చేసి ఐపీఎల్ 2021 ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో 2 దశ సీజన్ చాలా మజాగా ఉంటుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.